ఈ ప్రకాశ్ నగర్ ప్రాంతాన్ని ఎంతగానో ప్రేమించి ఒక సుందరమైన, అపూర్వమైన, అందమైన ఓ చక్కని మందిరాన్ని మనకు అనుగ్రహించినందుకై చేతులెత్తి ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్నో దినాలుగా దైవ సేవకులు, సంఘస్థులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా కృపగల దేవుడు ఈ విధంగా తన కార్యాన్ని చేసి మన కన్నుల ఎదుట ఇంత అందముగా, సురూపముగా ప్రభు నిలబెట్టి ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ విజయవాడ మహానగరములో మన హోసన్న మినిస్ట్రీస్ని దేవుడు ఇంతగా ఘనపరిచి ఉన్నందుకై స్తోత్రాలు చెబుదాం. స్తోత్రమేసయ్యా, 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 స్తోత్రమేసయ్యా. సమస్త జనులకు ఈ మందిరం ప్రార్థనా మందిరముగా మార్చబడునట్లుగా, కృపగల దేవుడే నివాసము చేయునట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. పనులు ప్రారంభించిన దినము మొదలుకొని ముగించేంత వరకు కూడా తన చేతులతోనే ప్రారంభించి, తన చేతులతోనే ముగించి, తన చేతులతోనే ప్రతిష్ట చేయడానికి కృపగల దేవుడు మనకు అనుగ్రహించిన ఆశ్చర్యకరమైన తన సహాయము కొరకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఎన్నో విరోధమైన కార్యాలు, పోరాటాల మధ్యలో కూడా కృపగల దేవుడు మన పక్షముగా, ప్రభావము గల యెహోవాగా మన పక్షముగా నిలిచి ఉండి తన కార్యములు జరిగించి ఉన్నందుకై స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తన దాసులైనటువంటి రమేష్ పాస్టర్ గారికి కూడా చక్కని ఆలోచన కలుగు చేసి తన ఆలోచన ప్రకారంగా దేవుని నిర్ణయం చొప్పున సమస్తము జరిగించడానికి ప్రభు అనుగ్రహించిన అధికమైన కృప కొరకు స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మందిరము నిమిత్తమై ప్రార్థించిన వారు, పరిచర్య చేసిన వారు, పనిచేసిన వారు, కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన వారు అన్ని విధాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయం అందించి దేవుని సముఖములో మరుగై ఉన్న తన ప్రజలందరి నిమిత్తమై మిండైన దీవెనలు దేవుడు కలుగు చేయునట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇరుగు పొరుగు వారందరూ కూడా అనుకూలముగా ఉండడానికి కృపగల దేవుడు వారికి కూడా ఒక చక్కని మంచి మనస్సును కూడా ప్రభు దయచేసి ఉన్నందుకై స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మందిరం ఈ విధంగా దైవ సేవకుల సమక్షములో పరిశుద్ధాత్మ దేవుడు అధ్యక్షత వహించి నడిపించుచు ఉండగా తన చేతుల మీదుగా ప్రతిష్ట చేయడానికి కృపగల దేవుడు సహాయము చేయుచు ఉన్నందుకై స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ ప్రతిష్ట ఆరాధన అంతా కూడా ఆత్మ సారథ్యములు నడిపించబడినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ నూతన మందిరములో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆత్మీయంగా, శారీరకంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధములుగా బలపరచబడినట్లుగా, తన రాజ్యానికి ప్రభు సిద్ధపరచుకున్నట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రజలందరికీ మందిరం ప్రశాంతతని, నెమ్మదిని, పాప క్షమాపణని, పరలోకపు గవినిగా మార్చబడినట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహామహిమతో ధ్యాన దిగివచ్చి మధ్యలో సంచరించి నివాసము చేయునట్లుగా స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారములన్నిటి కొరకై త్రియేక దేవునికి స్తోత్రాలు చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. దైవ సేవకులు ప్రార్థన చేసి నూతన మందిరాన్ని ప్రతిష్ట చేయబోతున్నారు గనక అందరూ స్తుతి స్తోత్రములతో ప్రార్థన పూర్వకంగా ఉండాలని క్రీస్తు ప్రేమలో కోరుతూ ఉన్నాం. ప్రేమస్వరూపి, కృపాసత్య సంపూర్ణుడైన దేవ, మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈ ప్రాంతంలో మీరు అనుగ్రహించిన
ఈ చక్కని ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా ప్రభువా. ఈ మందిర నిర్మాణం కొరకు నీ బిడ్డలు ఎందరో ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, శ్రమపడ్డారు. ప్రభువా, నీ బిడ్డల శ్రమను మీరు చూశారు, కన్నీళ్లను చూశారు, ప్రయాసాన్ని చూసి అద్భుతంగా ఈ మందిరం నిర్మించబడడానికి మీరు అందించిన సహాయాన్ని బట్టి వందనాలు స్వామి. తండ్రి, ఈ శుభరాత్రి ఈ ప్రార్థనా మందిరాన్ని మీకు ప్రతిష్ఠిస్తూ ఉండగా యేసు నామములో దోషమంతా తొలగిపోవునుగాక, తొలగిపోవునుగాక. ఈ మందిరాన్ని మహిమతో నింపుమని వేడుకుంటున్నాం, ప్రభావముతో నింపుమని వేడుకుంటున్నాం, గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం స్వామి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉంది. ఈ మందిరంలో అడుగుపెట్టి ప్రార్థించే వారి యొక్క ప్రార్థన ఆలకించుమని వేడుకుంటున్నాం, కన్నీరును తుడవమని వేడుకుంటున్నాం, గొప్ప కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. మహోన్నతమైన కార్యాలు ఈ మందిరంలో జరగాలి ప్రభువా. నీ మందిరంలో అడుగుపెట్టిన ఒక్కొక్కరితో మాట్లాడుమని ప్రార్థిస్తున్నాం స్వామి. ఈ మందిరం అంతా నీ స్వరం వినబడాలి ప్రభువా, నీ స్వరం వినబడాలి ప్రభువా, నీ ఉపదేశం వినబడాలి ప్రభు. ఈ మందిరం అడుగుపెట్టిన ప్రతి వారు నీ రాకడ కొరకు సిద్ధపరచబడేటట్లు గొప్ప కార్యాలు చేసి మహిమను పొందుకోమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్ర, అందరూ నోళ్ళు తెరిచి స్తోత్రం చెప్దాం. స్తోత్ర తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామములో ఈ మందిరాన్ని ప్రభువుకు ప్రతిష్ఠిస్తున్నాం. నా స్తుతి పాత్రుడా యేసయ్య, స్తుతి ఆరాధనకు నీవే యోగ్యుడవు. అందరం పాడుకుంటూ సావుకుల వెంట నడిచి వద్దాం. తొందరపడేవారు నెట్టుకుని ముందుకు రావద్దు, సావుకుల ముందు వెళ్తారు, సావుకుల వెనుక మనం వద్దాం. నా స్తుతి పాత్రుడా నా యేసయ్య, నా ఆరాధన నీవే యోగ్యుడవయ్యా. తర్వాత ఆరాధన కార్యక్రమంలోకి వెళదాం. మన మధ్యలో సాగర్ పాస్టర్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేసి ఈ బలిపీఠాన్ని ప్రారంభం చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యాశ్రయ దుర్గమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ శుభవేళ ప్రభువానికి స్తోత్రం. మందిర ప్రతిష్ట కార్యక్రమంలో నీ కృపను మీరు తోడే నిలిపిన విధానాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ వేదికని మీ చేతుల్లో సమర్పిస్తూ ఉన్నాం. అమూల్యమైనటువంటి విలువైన రక్తాన్ని మీరు ప్రోక్షించమని వేడుకుంటూ ఉన్నాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. సియోనులో నుండి నాయన శ్రేష్టమైనటువంటి వాక్కులను మీరు ప్రత్యక్షపరచమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. దయగల మా తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ వేదిక మీద నిలవబడినాయన, పాటలు పాడిన స్వామినికి స్తోత్రములు తండ్రి. వాక్యోపదేశం చేసిన ప్రభునాయన, మీ కార్యములు ఎందునైనా మీరు నిలిచి ఉండి నూతనమైన కృపతో మీరు నింపమని వేడుకుంటున్నాం. ప్రజలందరూ మీ ముఖ తేజస్సును చూడగలిగేటట్లుగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్ముని యొక్క ప్రవాహపు క్రియలు ప్రత్యక్షపరచబడినట్లుగా ఆత్మస్వరూపైన దేవ ఈ వేదిక మీద నిలవబడుతున్న ప్రతి ఒక్కరు నాయన పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడినట్లుగా, అగ్ని చేత మండించబడినట్లుగా, ఈ వేదిక మీద నుండి ప్రజలందరిలోనూ కూడా ప్రభ అగ్ని ప్రవాహపు క్రియలు జరుగునట్లుగా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ యొక్క వేదికను ప్రతిష్ఠిస్తూ ఉండగా మాకంటే ముందుగా మీరు అడుగుపెట్టి గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మనములో మహాపరిశుద్ధ స్థలములో చేస్తున్న